తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమిని పర్యటించారు. సహాయక చర్యల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుఫాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. తిరుపతిలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. మీరు మంచి కట్టాలన్నా తీసుకొని కొట్టండి. వర్షపు నీరు నిలిచి ఒక నవవధువు చనిపోవటం కూడా జరిగింది. ఈ రోజున అంతకంటే ఎక్కువ వర్షం పడినా కనీసం అంటే 2 సెంటీమీటర్ల మేర కూడా నీరు ఇక్కడ నిలవకుండా ఈ 5 రోజుల్లోనే మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా పనిచేసి వాటర్ పూర్తిగా పోయేటట్టుగా చేయటం జరిగింది. తిరుపతి ప్రజలకు ఏ చిన్న సమస్య రానివ్వము. మున్సిపల్ అధికారులు, పోలీసు వాళ్ళతో పాటు మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధిగా నేను అందరము కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న సమస్య కూడా ప్రజలకు రాకుండా అప్రమత్తంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను.